విజయవాడ అనగానే ఎవరికైనా కృష్ణమ్మ పరవళ్ళు ఆ ఇంద్రకీలాద్రిని నిత్యం స్పర్శించే దృశ్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. కొండపై అమ్మవారు అభయహస్తంతో చిరునవ్వు చిందుస్తూ అందరినీ ఆశీర్వదిస్తుంది. అమ్మ చల్లని చూపు తమపై పడాలని లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటూ ఉంటారు. విజయదశమి రోజున భక్తులు భవానీలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తరలిరావడం తరచుగా మనం చూసేదే. అయితే ఈసారి పరిస్థితి కంట్రోల్ తప్పినట్లుగా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు భవానీలు రావడంతో పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎలాగైనా ముందుకెళ్లాలని కొండపై నుంచి అమ్మవారిని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న వర్షానికి సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ కూడా వీఐపీ వివిఐపీ సాధారణ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. రద్దీని బట్టి దర్శనానికి అనుమతించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలదారులు సైతం వేలాదిగా తరలివచ్చారు. చిన్నపిల్లలు వృద్ధులు సైతం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. అటు భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోగా అధికారులు పోలీసుల ఆంక్షలతో కొన్ని చోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. ఆలయ సిబ్బంది కూడా తమ వాహనాలను కొండ కిందే పార్క్ చేసి కొండపైకి చేరుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కొండపై పెట్టిన అంబులెన్స్లో కూడా భక్తులను చేరవేస్తున్నారు. కొందరు భక్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఆశతో వచ్చామని ఇలా ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు. దసరా శరన్ నవరాత్రి ఉత్సవాల చివరి రోజున అమ్మవారు హంసవాహనంపై కృష్ణానదిలో విహరిస్తారు. అయితే ఆనవాయితీగా జరిగే ఈ దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్రేక్ పడింది.
సుమారు 40,000 క్యూసెక్ల వరద ప్రవాహం పైనుంచి వస్తూ ఉండటంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంసవాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ వర్షం వచ్చి ఆటంకాలు ఎదురైతే మహామండపంలోని 6 అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇక దుర్గగుడిలో కొనసాగుతున్నటువంటి రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అందిస్తారు. విజయవాడ నుంచి సాంబశివరావు. సాంబశివరావు, దుర్గగుడిలో కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీపై చూసుకోవచ్చు, దసరా నవరాత్రి ఉత్సవాలు నిన్నటితోటే ముగిసిపోయాయి. చెప్పండి సాంబశివరావు, చెప్పండి. అవినాష్, ఇప్పటికే దసరా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ కూడా ఈరోజు భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే ఇసుకేస్తే రాలనంత జనాలు ప్రస్తుతం కొండపై ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎప్పుడు కూడా భక్తులు దసరా పండుగ వరకు వస్తారు. అది కూడా ఈసారి మాత్రం రికార్డ్ స్థాయిలో వచ్చారని చెప్పేసి కూడా ఆలయ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్నటితో దసరా ఉత్సవాలు ముగిశాయి. అయినా కానీ ఈరోజు ప్రస్తుతం అయితే అక్కడ చూసుకున్నట్లయితే భక్తులు తీవ్ర స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా భక్తుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొండపైన పూర్తిగా కూడా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ముఖ్యంగా కొన్ని విజువల్స్లో చూస్తే మాత్రం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు సైతం ఎక్కి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తా ఉన్నాం. అక్కడ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధించారు. ఎందుకంటే అక్కడ రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాహనాలని పైకి పంపించడం లేదు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా మీడియా వెహికల్స్ కావచ్చు, ఏదైనా కూడా కింద వెహికల్స్ పార్కింగ్ చేసుకుని పైకి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కొండ మీద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తిగా నిన్నటి నుంచి కూడా భవానీ మాలేసుకున్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో దుర్గగుడికి వస్తూ ఉన్నారు. దుర్గగుడికి రావడమే కాకుండా వాళ్ళకి దర్శనానికి తీవ్ర ఇబ్బంది అవుతుంది. కొండపైన భక్తులు అంటే అక్కడ కిక్కిరిసేంత జనాలు ఉండటంతో కొండపైన అక్కడ భక్తులు ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో అక్కడికి భక్తులు రావడంతో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు అక్కడ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కనీవిని ఎరగలే. ఎప్పుడు కూడా విఐపి బ్రేక్ లో ఎప్పుడు కూడా సామాన్య భక్తుల్ని ఇంతవరకు ఎప్పుడు కూడా కొండ మీద పంపించలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటిది ఈసారి మాత్రం ఆలయ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అటు విఐపి మార్గంలోను వివిఐపి మార్గంలోను అదేవిధంగా జనరల్ దర్శన మార్గంలోను పూర్తిగా కూడా భక్తుల్ని అక్కడ నుంచి పంపిస్తున్నటువంటి దర్శనానికైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఎందుకంటే ఈ రకంగా భక్తులు ఎందుకుంటున్నారు, ఎందుకు వస్తున్నారంటే ఈ రోజు ఆదివారం, దానికి తోడుగా రేపటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజు అమ్మవారిని ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే నవరాత్రి రోజు 9 రోజుల పాటు అమ్మవారి దర్శనం ఇస్తారు, అటువంటిది వివిధ రూపాల్లో ఇస్తారు. ప్రతిరోజు అంటే ఎవరో ఏదో ఒక రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తారు. కానీ ఈ 9 రోజుల్లో దర్శనం చేసుకోలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్తాం కాబట్టి ఈ రోజు భక్తులు దర్శించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కొండపైకి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఏపీనే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భవానీ మాలేసుకున్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఫ్లోటింగ్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కసారి అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా నెట్టు వేసుకొని దర్శనానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా అక్కడ కొంత పోలీసులు ఆంక్షలు విధించడంతో అక్కడికి వచ్చినటువంటి భక్తులు అక్కడ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద ఘాట్ రోడ్డు వరకు ఎక్కడ కూడా ఇప్పుడు విజయవాడ దుర్గగుడి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో సుమారుగా భక్తుల రద్దీతోటి అక్కడ నుంచి ఒక
300 మీటర్లు దాటాలంటేనే ఆ ట్రాఫిక్లో కనీసం వాహనం సుమారుగా గంట పైన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న అక్కడ చూసుకోవచ్చు, నిన్న తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వర్షాలకి అధిక వర్షం రావటం, అదేవిధంగా కృష్ణానదికి కొంత నీళ్లు పోటెత్తడంతో తెప్పోత్సవాన్ని కూడా వాళ్ళు రద్దీ చేయడం క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కొండపైన విపరీతమైనటువంటి భక్తుల రద్దీ ఉంది. ఇంకో విషయం కూడా గమనించాలి, ఎందుకంటే కొంతమందిని అయితే అక్కడ భక్తులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ 108 ద్వారా కూడా పైకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆ వాహనాలు ఆపేస్తున్నారు, ఎందుకంటే పైన కొండపైన పార్కింగ్ చేసుకోవడానికి, వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కొంత స్పేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు పైకి వెళ్తే అక్కడ భక్తులకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కొండపైకి వెళ్ళాలంటే ఒకటే వే పోవటం కానీ రావటానికి కానీ ఒకటే వే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏమైనా వెహికల్స్ ఎక్కువగా వస్తే అక్కడ వచ్చి రాకపోకలకి తీవ్ర ఇబ్బంది కల వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు కూడా దాన్ని పైకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రకమైనటువంటి భక్తులు వస్తారు, ఇంత ఫ్లోటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఊహించని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న దసరా అయిపోయింది కాబట్టి నిన్నటితోటే ఈ ఫ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది, ఈరోజు యథావిధిగా దర్శనాలు కొనసాగించవచ్చు అని వాళ్ళు భావించినప్పటికీ ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండకైతే భక్తులు విపరీతంగా పోటెత్తారు. భవానీమాల వేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, ఈ ఒక్కరోజు హాలిడే ఉండటం ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఈ రకంగా పూర్తి స్థాయిలో కూడా భక్తులు పోటెత్తడంతోటి ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రిపై ఒక ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు అయితే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ దర్శనం మాత్రం సాయంత్రం దాకా కొనసాగే అవకాశం కనపడతా ఉంది. మరి ఈ రోజుతో ఈ యొక్క రద్దీ తగ్గిద్దని అయితే అక్కడ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా కానీ వాహనాలు కింద పెట్టుకుని మాత్రం ఒక 1/2 కిలోమీటర్ పైకి వెళ్ళి సుమారుగా ఒక 2-3 గంటలు క్యూ లైన్లో నిలబడితే మాత్రం దాన్ని నిలబడితే తప్ప అక్కడ దర్శనమయ్యే పరిస్థితి అయితే లేదు. అయితే ఈసారి మాత్రం ఇది అంటే ఇప్పటి వరకు అయితే ఈ రకమైనటువంటి భక్తులు ఎప్పుడు రాలేదని చెప్పేసి కూడా ఆలయ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే కొండ అయితే భవానీ భక్తులతోటి సామాన్య భక్తులతోటి కిక్కిరిసిపోయిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అవినాష్ సాంబశివరావు, అదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పండి. మనం ప్రతి సంవత్సరం చూసేదానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం భక్తులు వచ్చారని అంటున్నారు. నిన్నటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం, అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షలకు పైచీలకు భక్తులు వచ్చారనేటువంటి మాట ఉంది విజయవాడ ఇంద్రకీలాద్రి కొండకి. సో ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు కూడా ఏర్పాట్లను ఎందుకు ప్రభుత్వం విస్మరించింది అని అనుకోవచ్చా మనం? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే కొండపైన ఇందాక నేను చెప్పిన విధంగా కొంత స్పేసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన భక్తులు ఒక్కసారిగా వస్తే మాత్రం అక్కడ కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే భక్తులకి అంటే వాళ్ళు అంచనా వేసిన ప్రకారం సుమారుగా ఒక 10 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి మొదట్లోనే ప్రభుత్వం అంచనా వేసింది. దానికి తోడుగా అక్కడ ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో చూసుకున్నట్లయితే దుర్గగుడికి పోయే ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ దిగినాక ఫ్లైఓవర్ కింద నుంచి దుర్గగుడికి పోయే మార్గం అంతా వాహనాలు రావడం ట్రాఫిక్ ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటాం. పైకి కొండపైకి ఒకటే మార్గం, ఎప్పుడు కూడా కిందకి వెళ్ళాలన్నా కిందకి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా ఒకటే మార్గం. ప్లస్ అక్కడ మళ్ళీ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలంటే ఇబ్బందికర వాతావరణం, పైన కొంచెం స్పేసెస్ తక్కువగా ఉంటాం. కొంత ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ రకమైనటువంటి భక్తులు వస్తారు, ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది, అది కూడా ఎప్పటి నుంచి నిన్న గత 2 రోజులుగానే ఇటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంటే ఇంత రద్దీ ఉంటుంది, భవానీమాల వేసుకున్న వాళ్ళు ఈసారి ఈ టైంలో వస్తారు, అదేవిధంగా దసరా టైంలో ఇంత రద్దీగా ఉంటుంది, అమ్మవారిని ఇంతమంది దర్శించుకుంటారు అని కూడా వాళ్ళు అంచనా వేయలేకపోయారనేది మాత్రం స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. దీనిపై ప్రభుత్వం కూడా అసలు భక్తులకి మనం ఎక్కడ లోటుపాట్లు ఏమైనా కల్పించామా, ఎందుకు మరి ఒక ఇప్పుడు క్యూ లైన్లో కాకుండా విఐపీ మార్గంలో కూడా భక్తులను వదలాల్సిన పరిస్థితి వచ్చింది, అంతమంది భక్తులు వచ్చారు, మరి ఆ భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించామా లేదా అనే అంశంపై కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఒకసారి ఆలోచింప చేసుకుంటుందని చెప్పి మాత్రం తెలుస్తూ ఉంది. మొత్తంగా ఎందుకంటే కనీవిని ఎరగని రీతిలో మాత్రం ఈసారి భక్తులు వచ్చారు. అదేవిధంగా ఎందుకంటే గతంలో పోల్చుకుంటే గతంలో ఒక ప్రతి దసరాకు కూడా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చేవారు, కానీ ఈసారి సుమారుగా ఒక 4 లక్షల మంది భక్తులు పెరిగారని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొండ మార్గంలో కొంత స్పేసెస్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి 1 లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాకపోతే భక్తులు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పైకి వాహనాలు ఎలో చేయడం, ఒకవేళ ఎవరైనా వీవి ఇప్పుడు ఇంకా దాని ఇంకొక
అంశం ఏంటంటే ఎవరైనా విఐపీ విఐపీలు కానీ దర్శనానికి వస్తే వాళ్ళను కూడా ప్రస్తుతం అయితే అలౌ చేయట్లేదు. వాళ్ళు ఆలయ సిబ్బందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వచ్చినా కూడా వాళ్ళు నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఆ విధంగా భక్తులతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అక్కడ 2-3 మార్గాల్లో భక్తుల్ని పంపించినా కూడా ఇంకా భక్తులు వస్తానే ఉన్నారు. తప్పితే ఎక్కడ కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గట్లా ఇంకా సాయంత్రం వరకు ఇదే రకంగా కొనసాగే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం అంటే ఎంతవరకు మనం సౌకర్యాలు కల్పించాం, ఎక్కడ లోటుపాట్లోనే మరి, ఎందుకంటే ఈ రకంగా 10 లక్షల మంది భక్తులు వస్తే మనకు కొంచెం భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలి, ఎందుకంటే రాబోయే సంవత్సరం మనం ఇంద్రకీలాద్రిపై ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా భక్తులు ఈసారి అధిక సంఖ్యలో రావడంతో దుర్గగుడి మాత్రం అమ్మవారి కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని 9 రోజుల పాటు దర్శనం చేసుకోవడమే కాకుండా చివరి రోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే కుటుంబ సమేతంగా చాలా బాగుంటుందనే అది ఒక ఉద్దేశం. అది దానికి తోడు భవానీ భక్తులు ఎవరైనా కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఖచ్చితంగా కనకదుర్గమ్మ పైన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా భవానీమాల వేసుకున్నటువంటి భక్తులు ఈసారి ఎక్కువ స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అవినాష్ సమశివరావు, అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే భవానీమాల వేసుకున్నటువంటి భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండింది అనేటువంటి మాట గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి ఉంది. అయితే చివరిగా అంటే ఇవాళ రేపు కూడా ఈ దర్శనాలు మేబీ మీరు చెప్తున్న దాని మాటల ప్రకారం కనిపించేలాగే ఉంది, ఇటు ప్రభుత్వం నుంచి కానీ లేదంటే పోలీస్ శాఖ వారి నుంచి కానీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అట్లీస్ట్ ఇప్పటికైనా భక్తుల కోసం ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉందంటారు? అంటే ఎందుకంటే ఈసారి వాళ్ళు అంచనా వేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో ఇంతమంది భక్తులు వస్తారని వాళ్ళు కూడా భావించలేదు కాబట్టి, ఎందుకంటే అటు పోలీస్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఇటు ఉన్నటువంటి అధికారులు కావచ్చు భక్తుల్ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. కొంత పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం అయితే అక్కడ కొట్టొచ్చినట్టుగా కొంత కనపడతా ఉంది. ఎందుకంటే భక్తుల్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారనే అంశం కూడా వినపడతా ఉంది. ఎందుకంటే మనకు ఈరోజు ఒక ఫోటో కూడా రావడం జరిగింది, కొంతమంది భక్తులు అయితే ఆ రహదారి మార్గంలో పంపించకపోతే వాళ్ళు కొండపై నుంచి ఆ ముళ్ళల్లోంచి ఎక్కి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా సుమారుగా ఎటు చూసినా కూడా 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయిపోవటం, పైకి వెళ్ళాలంటే పైకి భక్తుడు వెళ్ళాలంటే సుమారుగా నడిచి వెళ్ళాలన్నా కూడా 1 నుంచి 2 గంటలు పట్టడం, దానికి తోడు దర్శనంలోకి వెళ్ళాలంటే 2.5 గంటలు అక్కడ దర్శనానికి వెయిట్ చేయడం, ఇంకా 3 మార్గాల్లో వెళ్ళినా కూడా భక్తులు విపరీతంగా రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంచనా వేసుకుని అయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎందుకంటే భక్తులు వచ్చిన రీతే ఈ 10 రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన స్థితిగతుల్ని కూడా ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వం అయితే ఇక ముందు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలనిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈరోజు భక్తులు ఈరోజు సాయంత్రం వరకు అయితే ఇదే రష్ అయితే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు ఇట్లానే ఉంటుందా, మరి ఈరోజుతో భక్తులు చివరి రోజు కాబట్టి ఈరోజుతో భక్తులు ఏమన్నా ఇక్కడితో ఆగిపోతారా అనేది మాత్రం ఇప్పుడు వాళ్ళ అధికారులు కూడా అంచనా వేసుకోలేని పరిస్థితి అవుతుంది. మరి రేపు కూడా ఇలాగ ఉంటుందా అనేది కూడా వాళ్ళైతే వాళ్ళకు ఊహ కందని పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి సాయంత్రం వరకు మాత్రం భక్తుల రద్దీ తగ్గిన విధానాన్ని బట్టి వాళ్ళైతే ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అవినాష్ రైట్. సమశివరావు, అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పండి, ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినటువంటి మాట ప్రకారం వచ్చిన భక్తులందరికీ సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ, అది స్పెషల్ లడ్డూస్ కూడా మేము ప్రిపేర్ చేసాం అనేటువంటి మాట ఉంది కదా, మరి ఇంతమంది భక్తుల కోసం ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉందా అక్కడ ఏమైనా? లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా వేశారు. అప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారైతే 3 లక్షల నుంచి 4 లక్షల వరకు లడ్డూలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్లుగా మన ప్రభుత్వ వాళ్ళ అంచనాలకు మించి 10 లక్షలకు పైగా భక్తులు వచ్చారని చెప్పేసి అఫీషియల్గానే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. దానికి తోడు అంటే కొంతమంది భక్తులు అంటే అక్కడ ఫ్రీ దర్శనంలో ఉన్నటువంటి భక్తులు అయితే ఈ లెక్కన చూసుకున్నట్లయితే 10 లక్షల పైనే భక్తులు దాటుంటారు. కాబట్టి ప్రసాదాలు మాత్రం అనుకున్నంత రీతిలో మాత్రం అందరికి అందించడంలో మాత్రం కొంత విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ చేసినటువంటి ప్రసాద అక్కడ భక్తుల రద్దీ రీత్యా అంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా ప్రసాదాలు భక్తులకి బాగానే చేరాయి. కాకపోతే నిన్న మొన్న ఈరోజు మాత్రం భక్తులకు ప్రసాదాలు అందించడం మాత్రం కొంత తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఊహకందని విధంగా ఈరోజు భక్తులు వచ్చారు కాబట్టి కొంత ప్రసాదాలు అందించడంలో కాస్త అయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కాకపోతే మరి ఎందుకంటే ఈ 2 రోజుల రీత్యా భక్తులు వచ్చిన రీత్యా మాత్రం భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, అదేవిధంగా అక్కడ పార్కింగ్ విషయంలో కావచ్చు, పోలీసుల్ని అక్కడ కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు, భక్తులు వచ్చే మార్గంలో విషయంలో కావచ్చు, రాబోయే దసరా పండుగకి కానీ నవరాత్రి ఉత్సవాలకు కానీ ఏ విధంగా ఉండాలనేది మాత్రం ప్రభుత్వం మాత్రం ఒక ఈ 2 రోజుల నుంచి చూసినటువంటి విధానాన్ని బట్టి ఒక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అన్ని ఇసారి రాబోయే పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్తాను. ఇప్పుడేమన్నా ఒకవేళ
భక్తులకు ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే దాన్ని కూడా దృష్టిలోకి పెట్టుకొని మళ్ళీ జరగ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి జరగకుండా ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ అధికారులు కావచ్చు, అదే ఈ ప్రభుత్వం కావచ్చు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ రెండోల పాటు మాత్రం కొంత ప్రసాదాలు అందించడంలో మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అవినాష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు. సహకరించాలంటే